నేను గతంలో ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు పేదలకు సంక్షేమం బాగుంటుంది అట్ ద సేమ్ టైం దీర్ఘకాలంలో అదే పేదలు కూడా ఇబ్బంది పడతారు నేను ఆ విషయం కూడా ప్రస్తావించాను ఎందుకంటే ఇప్పుడు గ్యారెంటీ సొమ్ములు అలవాటైనవి కాబట్టి తమ కూలీ రేట్లు పెంచారు అది ఎఫర్ట్ చేయగలిగితే ఇప్పుడు ప్రస్తుతం పెట్టుకోవడం క్రమంగా ఏం చేస్తారు ఎఫర్ట్ తగ్గించేస్తున్నారు అంటే ఇదివరకటి రోజుల్లో పనులు చేయించుకుందాం అనుకున్న వాళ్ళు నిదానంగా తగ్గిస్తున్నారు అప్పుడు వీళ్ళకి పనులు ఉండవు రేపు పొద్దున ఈ ప్రభుత్వం సంక్షేమాలు ఆపేస్తే లేదా ప్రభుత్వం మారితే అప్పుడు ఒక్కసారిగా నిన్నటిదాకా 700-800 తీసుకునే వాళ్ళు 300కి పని చేయాలంటే తీవ్రమైనటువంటి సమస్య ఎదురవుతుంది అది దానికి ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు పంచపక్ష పరవానాలు తింటున్నాం లేదంటే కనుక మంచి బళ్ళు కొనుక్కుంటున్నాం మంచి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటున్నాం అని ఆనందపడుతున్నాం రేపు పొద్దున అవే భారాలు అవుతాయి కాబట్టి ఇవాళ డబ్బులు వస్తే 4 రూపాయలు పక్కన దాచిపెట్టుకోండి కానీ మొత్తం దుబారా చేసేసుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడతాను కాకపోతే అవి ఎవరు పట్టించుకోరు ఇది నడిచిపోతుంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యూరప్ ప్రస్తుతం అలాంటి సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది ఇవాళ తాజాగా చూస్తే యూరప్లో ఉన్నటువంటి హోటల్స్ పబ్బులలో జీతాలకి మనుషులు దొరకట్లేదు కరోనా సందర్భంలో చాలా ఇబ్బంది పడటం అంటే ఈ హోటళ్ళు వ్యాపార సంస్థలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోయారు ఇప్పుడు పనులు చేసేందుకు మనుషులు దొరకట్లేదు దాంతోపాటుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు ఆ రోజుల్లో సాయం చేస్తే వాళ్ళతో కలిసి తిరగడం ప్రారంభించారు ఇప్పుడు ఎవరు దొరకనటువంటి పరిస్థితి అయింది ఇంకొకటి ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆఫీసుల దాకా వచ్చేందుకు గిట్టుబాటు అవ్వట్లేదంటూ ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వర్క్ అవర్స్ కూడా ఇదివరకు ఈ పాండమిక్ టైంలో 3 గంటలు 4 గంటలు పనిచేశారు కదా ఇప్పుడు అదే సమయం మేము పనిచేస్తాం అంతకంటే ఎక్కువ పని చేయలేమని చెప్పడం ప్రారంభమైంది దీంతో చివరికి దొరక్క రెస్టారెంట్లు కూడా 2 పూట్ల నడిపేవాళ్ళు 1 పూట నడిపేవాళ్ళు అవుతున్నారు ఎక్కువగా ఇది సఫర్ అవుతుంది పబ్స్ హోటల్స్ వాటిట్లలో సర్వీస్ లేకపోతే ఎవరు రారు సర్వీస్ చేయడానికి మనుషులు దొరకనటువంటి పరిస్థితి దాదాపుగా 110 దేశాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందంట ఒక పబ్బులు హోటళ్ళు నిర్వహించే వాళ్ళ సంస్థ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క చూస్తే వాళ్ళకి 110 దేశాల్లో 35,000 మంది సిబ్బంది అవసరం ఉంటే ఎవరు దొరక్క రెజ్యూమ్ తీసుకొస్తే వెంటనే జాయిన్ చేసేసుకుని ఇదివరకు పెద్ద హెచ్ఆర్లను పెట్టుకుని మెయింటైన్ చేసిన వాళ్ళు రెజ్యూమ్ తీసుకొస్తే చేర్చుకుని 6 రోజుల పాటు ఇదే రోజులో 6 గంటల పాటు శిక్షణ ఇచ్చి మిగతా 6 గంటలు పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంట స్పెయిన్ పోర్చుగల్లో కూడా ఇదే సమస్య ఎదురవుతా ఉంది ప్రధానంగా అనుభవం లేకపోవడంతో వీళ్ళు ఆర్డర్లు తీసుకోవడంలో కానీ ఇది పెద్ద సమస్య అవుతుంది దాంతో కస్టమర్ల నుండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయ్యి మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి చాలామంది ఇప్పుడు విద్యార్థులు చేరుతూ ఉన్నారంట అది కూడా పొద్దున పూట్ల కాలేజీలు నడుపుకుంటూ చదువుకుంటూ సాయంత్రం పూట్ల దీంతో ఒక సమస్య అవుతుంది చివరికి వీకెండ్లలోనే తెరిచే పబ్బులు తయారైనాయి అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడు దాదాపుగా 881 యూరోలు నెలకిస్తూ ఉన్నారట కానీ అది కూడా చాలనటువంటి పరిస్థితి తలెత్తింది అన్నటువంటిది ఇది తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని తయారు చేస్తుంది ఆ దేశాల్ని